అండ్ మిమ్మల్ని నామినేట్ చేసిన విధానం కూడా కాస్త సిల్లీగా అనిపించింది మీకు ఏమన్నా? ఎప్పుడు అండ్ మొన్న కానీ లేకపోతే ఇంతకు ముందు కూడా కొన్ని కొన్ని సిల్లీ థింగ్స్ ఏమైనా అనిపించినాయా మీకు? ఫస్ట్ వీక్ నన్ను నామినేట్ చేసింది ముగ్గురు నామినేట్ చేశారు, అంటే రేవంతే ఒకసారి నామినేట్ చేశాడు. అండ్ లాస్ట్ వీక్ నామినేషన్లో సత్య అంటే నేను స్టాండ్ తీసుకోలేదని నామినేట్ చేసింది. అండ్ ఆ విషయంలో ఇద్దరిది తప్పు ఉందని అనిపించింది, నేను అదే మెన్షన్ చేశాను రివర్స్ నామినేట్ చేసి. అండ్ ఇనయ నామినేట్ చేసింది అంటే ఇక్కడ నుంచి ఇక నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దనుకుంటున్నాను అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి స్టిల్ నేను ఐ రెస్పెక్ట్ నేను అదే రెస్పెక్ట్ చేశాను. సో నామినేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళ అభిప్రాయం, దానికి మన దగ్గర ఫైట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటే డిఫెండ్ చేసుకోవచ్చు, మన దగ్గర తప్పు ఉంది అని మనకే అనిపిస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. అలా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నా విషయానికి వస్తే నేను పెట్టాల్సిన పాయింట్లు నేను పెట్టా, నేను ఇవ్వాల్సిన క్లారిటీ నేను ఇచ్చేసా. బికాజ్ నామినేషన్ అనే ప్రాసెస్లో వాళ్ళు వేసినటువంటి ఒక ఎలిగేషన్కి మనం ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటాం అనేది ఒక ప్రాసెస్. సో నేను పెట్టాల్సిన పాయింట్లు నేను పెట్టేసుకున్నా, నా సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే ఎస్ నా సైడ్ నుంచి మిస్టేక్ ఉంది, నీ సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది అనేటువంటి క్లారిటీ ఇచ్చేసాను. మీ దృష్టిలో టాప్ ఫైవ్ కానీ విన్నర్ కానీ సో ఎవరు అనుకుంటున్నారు? నా దృష్టిలో విన్నర్ డెఫినెట్గా రేవంత్ నవ్వుతాడేమో అనేది నా నమ్మకం. బికాజ్ తనకున్నటువంటి ఫాలోయింగ్ కానీ ఎవరు తెలుసు తన గేమ్ ఆడుతున్న విధానం కానీ, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా రేవంత్ విన్నర్ అవుతాడు.